సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఎన్నికలు వస్తున్నాయి 2023 అనేది గత 4 రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా నిన్న మా పార్టీ సమావేశంలో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంక ఇతర సలహాదారులు సమక్షంలో జరిగిన సభలో ఎంపీ అంటే మరి ఇంకా నేను పార్టీ నుంచి ఎక్స్పెల్ అవ్వలేదు కదా, మరి నేను ఎందుకు లేను, నన్ను పిలవలేదా, పిలిస్తే గొట్టేనా అనే అనుమానాలు రావచ్చు చాలామందికి. బట్ నన్ను పిలవలేదు, సరే అక్కడ ఆ సభ జరిగింది. ఆ సభ ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం, తర్వాత మనం సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. అదండి, అంటే 100 మాటలకి బదులు ఒక బొమ్మ చాలంటారు. అలా నిన్న మా గడప గడపకి జరిగిన సభ మీద రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇది పార్టీ అధ్యక్షుడు అని అనటానికి లేదు, ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం అంటే మా వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నారు, అది ఏం చేయాలో తెలియక ఏమనాలో తెలియక. బట్ ప్రస్తుతానికి సెటిల్ అయిన టైటిల్ గడప గడపకి మన ప్రభుత్వం కాబట్టి మరి ముఖ్యమంత్రి హోదాలో మరి ఎమ్మెల్యేలని మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని పిలవలేదు. సో ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి అందులో 7 అయితే అసలు ఒకసారి కూడా ఒక గడప తొక్కలేదని అన్నారు. మరి 7 అని ఎందుకు అన్నారు? మరి పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా మరి గడప గడపకి వెళ్ళలేదు, అది 8 అని చెప్పి అనుకోవాలి. సరే 7 పేర్లే చెప్పారు, ప్రస్తుతానికి అదే తీసుకుందాం. ఒక 10 మందే సింగిల్ డిజిట్ అన్నారు, 9 మందే మా ప్రభుత్వం నిర్దేశించిన ఆ 20 రోజులు క్రమం తప్పకుండా వెళ్ళింది 20 మందే అని చెప్పి అన్నారు. మరి మిగిలిన వాళ్ళు వెళ్ళలేదు.